फ्रेंड्स इवा मन चुक्कूर मेंतकूर कूर चेयड़ा एलागो तेलुसुकुंदा दानिकि कावाल्सिन पदार्थालु चुक्कूर 5 कट्टलु मेंतकूर 2 कट्टलु पच्चिसेनगपप्पु 1 कप्पु उल्लिपाय 1 पच्चिमिर्चि 4 उप्पु तगिनंत कारं कोद्दिगा चिटिकेडु तालिंपु गिंजलंडि आवालु मिनपप्पु जीलकर्र पच्चिसेनगपप्पुनि 1 अरगंट सेपु नानबेट्टुकुंदामनि नीळ्ळु पोसि अब पचन मेत कूर बहुत इप्ड मेंतकूर वलचेक मेंतकूर वल तरह चुक्कूर कटेको रे कल कड़गेक आकनी शुभ्र कड़गेक इन आ पैन आई को आवा आवा वेगन तरह मिनपु जीलक्र मूड़ वेसी बाग वेदी वेगन तरह पचिमिर्ची आयन वेसे बलपेक आयन वेके दाका वेदी पचिवासन पावाल आयन तरह इनक पचन पुपन वेसको बलपेक इधर 10 निमिषाल मग्गनी సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం ఒక 10 నిమిషస్ మగ్గిపోయిందండి ఇప్పుడు ఆకును కూడా వేసేద్దాం చుక్కుకూర మెంతికూర కలిపి వేసేసుకుందాం ఈ కూర చాలా హెల్తీకి మంచిదండి చుక్కుకూరలో మెంతికూర ఎందుకు కలుపుతా అంటే చుక్కుకూర చాలా పులుపు మెంతికూర చేదు ఆ పులుపు ఈ చేదు రెండు కలిపి టేస్ట్ చాలా బాగా వస్తుందండి మంచి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం అండి వేసేసుకొని బాగా కలిపేసుకోండి కారం ఆప్షనల్ అండి పచ్చిమిర్చి చేసాం కదా కావాలంటే కారం వేసుకోండి లేకపోతే అక్కర్లేదు స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు కారం కొద్దిగా యాడ్ చేసుకోండి ఇట్లా బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గబెడదాం కొద్దిగా నీళ్లు పోసేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయిపోతుందండి కూర చాలా క్విక్ గా అయిపోతుంది ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి మగ్గిపోతుంది చూద్దామండి మగ్గిపోయిందండి దీంట్లో కొద్దిగా ఇంగు వేసుకుందాము ఇంగు వేసుకొని బాగా కలుపుకుందాం ఇంగు కూడా ఆప్షనల్ అండి కావాల్సిన వాళ్ళు వేసుకోండి లేకపోతే లేదు చాలా తొందరగా అయిపోతుంది హెల్త్ కి కూడా మంచిది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది డైటింగ్ చేసేవాళ్ళు డైరెక్ట్ తినేసేయచ్చు అయిపోయిందండి ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేసుకుందాము వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది డైరెక్ట్గా ఇట్లా కూడా తినేసేయచ్చు దీనికి ఇప్పుడు పైన కొద్ది కరేపాకు కొత్తిమీర వేసుకుందామండి ఇంతేనండి టేస్టీ టేస్టీ చుక్కకూర మెంతికూర పులుసుకూర రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి